నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత మనం కోరుకున్నది మనకు దక్కాలంటే ఏం చేయాలి దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి రమ్యకృష్ణ గారు ముందుగా మీ గురించి మీరు పరిచయం చేసుకోండి నా పేరు రమ్యకృష్ణ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రామ్ తా స్టూడెంట్ ఫ్రమ్ రాంతా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ హోపెన్ ట్రైనర్ మెయిన్ గా నా గురించి తెలుసుకోవాలన్నప్పుడు నేను టీసీఎస్ లో ఫైవ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ గా చేశానండి అండ్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ ఐమ్ ఏ సివిల్ యాక్స్పిరెంట్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ తర్వాత నేను స్పిరిచువాలిటీ అనేది నా మెయిన్ అస అయ్యింది సో నేను మెడిటేషన్స్ కానీ దీనికి సంబంధించినది ఒక స్పిరిచువల్ మాస్టర్గా అనేది ఈ ప్రాసెస్ జర్నీలో నాకు రామ్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ నుంచి దాని గురించి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం అసలు దాని గురించి అన్వేషణలో క్రియేషన్ అనేది నేర్చుకున్నాను మన లైఫ్లో మనం ఎలా క్రియేట్ చేసుకుంటే ఎలాగా మనం జీవించాలి అసలు ఉన్న యూనివర్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మనకు మానవులకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి డిసిప్లిన్స్ ఉన్నాయి అనే ప్రాసెస్ అన్వేషణలో నేను అవి సర్టిఫైడ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు నేను క్లాసెస్ చేయడం జరుగుతుంది అండ్ చాలా వరకు అందరూ రిలాక్స్ గా వాళ్ళు ఏదైతే వాళ్ళ లైఫ్ లో అచీవ్మెంట్ గోల్స్ ఉన్నాయో వాళ్ళ లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసుకుంటూ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా రాశారు సివిల్ సర్వీసెస్ రాయాలంటే దానికోసం చాలా కష్టపడాలి ఒక తో వెళ్తారు ఒక అధికారి ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్న ఒక ఏమ్ తో వెళ్ళి చాలా కష్టపడతారు అక్కడి వరకు వెళ్ళిన మీరు ఇలా డైవర్ట్ కావడానికి కారణాలు ఇట్స్ మై డెస్టినీ మీకు అది రాసి పెట్టుందని మీరు నమ్ముతున్నారు యాక్చువల్ గా ఒకటి మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ నేను చదువుతున్నాను చాలా బాగా చదివేదాన్ని అండ్ వన్స్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ హెల్త్ ఇష్యూస్ కానీ అలాగా నాకు ట్రావెల్ అయ్యాయి అండ్ తర్వాత సడన్ గా నేను మెడిటేషన్స్ నేర్చుకోవడం స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యాక దిస్ ఈస్ మై లైఫ్ పర్పస్ అని మనం మన లోపల ఎప్పుడు ఒక గురువు ఉంటూనే ఉంటారు మన ఇంట్యూషన్ అనొచ్చు వన్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వన్స్ మన లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుంది దిస్ ఇస్ వాట్ రామ్ తాస్డమ్ చెప్పడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అనేది నాకు అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఏ టైంలో ఎలాంటి నేను వన్స్ మెడిటేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మెడిటేషన్ లో నాకు జే జే నైట్ కనిపించారు ఇంగ్లీష్ ఆవిడ నాకు ఆమెంత సంబంధం లేదు కానీ ఆవిడ ఎందుకు కనిపించారు ఆ లైఫ్ క్వశ్చన్స్ ప్రాసెస్ లో నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో చూడడం రామ్ గురించి తెలుసుకోవడం మొత్తం ఆ దాని గురించి యాక్చువల్గా సివిల్స్ మైండ్ కదా కంపల్సరీ నేను అన్నీ కూడా సర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో అన్నీ సెర్చ్ చేసి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎస్ ఇలాంటి గొప్ప వ్యక్తులు అంటే మానవుడు రామ్ అతను ముప్పై ఐదు వేల సంవత్సరాల కిందట తను తన శరీరాన్ని కాంతిగా చేసుకొని వెళ్ళి అందరికి మధ్యలో మానవులకి హెల్ప్ చేస్తూ ఉన్నారు కానీ అందరూ ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఆయన ఒక వ్యక్తి ఉన్నారు అనేది ఎవరికి తెలియలేదు ఇలా కాదు మనము అజ్ఞాతంగా చేయకూడదు డైరెక్ట్ గానే ఈసారి దిగిపోవాలని చెప్పేసి తను జే జే నైట్ ఒక ఆవిడ జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్ తన ముందర ఏడు అడుగుల మనిషి నిలబడేసి రాంత ఐమ్ ద గాడ్ అండ్ ఎన్లైటన్ మాస్టర్ అని చెప్పి చెప్తారు మరి మీరెందుకు వచ్చారు అంత మాస్టర్ అయ్యారు కదా మీరెందుకు వచ్చారని అడిగినప్పుడు మానవులు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను కానీ వాళ్ళకి తెలియటం లేదు నీ ద్వారా వాళ్ళకి వాళ్ళ మనుగడ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది నేను నేను చెప్పాలి నీ ద్వారా నేను మనం క్లాసెస్ అనేవి జరగాలని చెప్పేసి ఆ ఆవిడే పర్మిషన్తో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రాంతా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనే స్కూల్ని స్థాపన జరిగింది అందరూ అనుకుంటారు జస్ట్ ఒక ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక మనిషి లోపలకి వచ్చి క్లాసెస్ చెప్పడం ఏంటి ఇవన్నీ పిచ్చి కాకపోతే అని అంటారు కానీ మనకు తెలిసినవి అలాగే గవర్నమెంట్ ఏదైతే అమెరికన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు టెస్ట్ చేశారు ఆ స్కూల్ వెళ్ళి సిక్స్ మంత్స్ ఉండి నిజంగా జే నైట్ నిజంగానే ఆవిడ అబద్ధం చెప్తుందా నిజంగా రామ్ వచ్చారా లేదా అని అమెరికన్ గవర్నమెంట్ వన్స్ రామ్ తా స్కూల్లో ప్లేస్ చేసినప్పుడు సిక్స్ మంత్స్ ఉన్నారు స్కూల్ ఉందా రామ్ ఒకటే స్కూల్ ఒకటే స్కూల్ ఉంది అండ్ వాళ్ళు అక్కడ సిక్స్ మంత్స్ స్టే చేసి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు నార్మల్ మన లాగా ఉన్నప్పుడు ఈసీజీస్ అన్ని నార్మల్ గా రీడింగ్ ఉంటాయి వన్స్ రామ్ తో ఎంటర్ అయినప్పుడు ఆ ఈసీజెస్ పనిచేసేవి కాదు ఓకే అంటే వాళ్ళు రోజు కాదు రైట్ తను ఏదైనా చెప్తుంది అని అబద్ధం అన్న సిక్స్ మంత్స్ వాళ్ళతో ట్రావెల్ అయ్యాక అప్పుడు డిసైడ్ అయ్యారు ఎస్ ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ఒక హై పర్సన్ అనేది ఇన్సర్ట్ అవుతున్నారని సర్టిఫైడ్ ఇచ్చేసి వెళ్ళారు అప్పుడు నుంచి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి క్లాస్ వన్ ఉంటది టూ నాట్ వన్ అడ్వాన్స్ లెవెల్స్ నేను చేశాను ఏంటి క్లాసెస్ ఏంటి ఏంటి ఇవేంటి క్లాసెస్ అంటే రామ్ తగ్గ చెప్పాలనుకుంటున్నారు ఏ విజ్ఞానం అయితే మానవులకి కావాలో అవన్నీ కూడా క్లాస్ వన్ నాట్ వన్ టూ నాట్ వన్ అనే సెషన్స్ అనమాట క్లాస్ వన్ నాట్ వన్ అంటే నార్మల్ అండ్ టూ నాట్ వన్ అనేది అడ్వాన్స్ లెవెల్స్ లో ఉంటది దాంట్లో ఏం చెప్తారు అనేది కూడా ఆ డిసిప్లిన్స్ కానీ ఏవైనా కూడా ఆ దాంట్లో జరుగుతూ ఉంటాయి రాంత విజ్ఞానం అనేది అంటే ఏంటి మనుషులకి మానవులకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది క్రియేషన్ రాంత విజ్ఞానం పూర్తిగా మన జీవితం మన చేతిలో పెట్టుకోవడం ఎవరి మీద డిపెండెంట్ లేదు ఈ విజ్ఞానం నేర్చుకున్న వాళ్ళు అది స్టడీస్ కానీ జాబ్స్ కానీ హెల్త్ గురించి కానీ వెల్త్ గురించి కానీ ఎటువంటి ఈ భూమి మీద ఎటువంటి సో ప్రాబ్లమ్కైనా సొల్యూషన్ అనేది రామ్ లో ఉంటుంది అసలు మనకి ఇంత శక్తి ఉందా మనకు హనుమాన్ ఉన్నారు హనుమాన్ కి ఆయన శక్తి ఆయనకు తెలియదు వన్స్ ఏదైతే సముద్రాన్ని అవతలికి వెళ్ళాలని ఒకరు చెప్తే కానీ ఆయనకు తెలియదు అలాగే రాంత ఎప్పుడైతే వచ్చి మనకి ఇది చెప్తున్నారో మన గురించి అంటే ఒక హనుమాన్ కి ఎంత శక్తి ఉందో మానవులకు అంతే శక్తి ఉంది అని చెప్తున్నారు ఎలా చేసుకోవాలి మన జీవితంలో అది ఎలా తీసుకురావాలి అనేది ఆ క్లాసెస్ ద్వారా ఏదైతే రాంత విజిడమ్ ద్వారా జరుగుతుందో ఈ క్లాసెస్ లో మనం నేర్చుకుంటాం ఏదో అన్నారు మీరు అదేంటి అసలు హో అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడం ఇది యాక్చువల్ గా వేరే గెలాక్సీస్ నుంచి వచ్చింది హవాయి దేశం వాళ్ళకి అందరి ఇంట్లో ఒక పండగ ఎప్పుడు కంబైన్ గా ఉండేవాళ్ళు అందరు కూర్చొని ఈ టెక్నిక్ అనేది యూస్ చేసేవాళ్ళు ఇదేంటంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ ఉంటాయి అంటే ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ ఏదైనా తప్పు చేస్తే సారీ ఏదైనా కావాలంటే ఇవ్వండి ఇలాంటి ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ ఫోర్ వర్డ్స్ అంతేనా ఎస్ ఈ కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో కూర్చొని వాళ్ళందరూ కూడా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా అందరు చేస్తారు ఇక్కడ ఏమిటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఏదైతే మన జీవితంలో జరుగుతుందో దానికి పూర్తి బాధ్యత మనదే ఎందుకంటే మనం ఏ దృష్టితో చూస్తున్నామో అది అక్కడ జరుగుతుంది సో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నాకు ఒక రెవల్యూషన్ ఏదన్నా జరిగినప్పుడు ఈ మధ్యలో ఒక మంచు పర్వతం ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో లేక నెగిటివ్ ఫోర్స్ ఉందో ఇదంతా మంచు మీకు మాకు మధ్యలో ఒక మంచు ఎప్పుడైతే హో పోనో పోనో ఏదైతే వర్డ్స్ వాడతామో ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇది ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఇద్దరి మధ్యలో ఈ మంచు అనేది ఒక వేడి పుడితే ఎలా కరిగిపోతుందో అలాగా సమస్య అనేది కరిగిపోతుంది ఇప్పుడు మనీ గురించి అయినా అంతే మీకు మన మనీకి మనకి మధ్యలో సంబంధం ఏదైనా ఉంది మనం తెలియకుండానే మనుషుల్ని డబ్బు పెట్టి మనుషులను చాలా మంది తిడతాం రైట్ అవన్నీ ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా మనీని తిట్టినట్టే ఏ పసందైనా తిట్టినట్టే సో ఎప్పుడైతే ఇది ఉందో ఈ మంచు పర్వతం అనేది వెళ్తూ ఉంటుంది పై పైకి సో వన్స్ మనం ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల క్లీనింగ్ ప్రాసెస్ అయ్యి మనకి ఏదైతే కావాలో అది మన వరకు రావచ్చు ఇది క్లీనింగ్ ప్రాసెస్ రాంత విజమ్ అనేది క్రియేషన్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా సృష్టించుకోవాలన్నా మనం ఈ స్టేజ్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద బిల్డింగ్ కట్టాలి అది ఎలా సాధ్యం ఎలా మన క్రియేషన్ దిస్ ఇస్ ప్రాసెస్ రామ్ రాంత విజమ్ లో జరిగింది అదే రామ్ ద విజమ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా వెదుగుతారు వాళ్ళకి ఏవి కావాలంటే వాళ్ళు అది క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకటే కాంతి పుంజం నుంచి మనం అందరం వచ్చాం ఆవిర్భావం అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామని ఎప్పటికైనా మనం క్వశ్చన్స్ వేసుకోలేదు మనం ఒక కాంతి పుంజం నుంచి అందరం ఇలా స్ప్రెడ్ చేసాం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అయ్యాయి కానీ మన ఆరిజిన్ ఒకటే ఒకటి మరి ఆ లో కూడా రాంత ఉన్నారు రాంత తన శరీరాన్ని కాంతిగా చేసుకున్నారంటే మనం కూడా చేసుకునేది ఉంది కదా ఎస్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఆ జ్ఞానం మనకు తెలియదు ఎవరికి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని ఇప్పుడు నెక్స్ట్ జరిగేది రామతా క్రియేషన్ లో మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ట్రబుల్స్ లో ఉంటారు మెయిన్ గా మన కరోనా ఎప్పటి నుంచి వచ్చినందో అప్పుడు నుంచి ఫైనాన్షియల్స్ అందరూ డౌన్ అయ్యారు ఆ ఫ్రీక్వెన్సీని రేస్ చేయడానికి మేబీ రామ్ తా ఇండైరెక్ట్ గా నన్ను పంపించాను అంటారు ఐఎమ్ ద రామ్ వారియర్ ఎప్పుడైతే రామతాని ఒక్కసారి మనం తలుచుకున్న వెంటనే ఎన్ని కోట్ల మంది అయినా ఎన్ని కోట్ల మంది అయినా ఒక్కసారి తలుచుకుంటే అలా ఉండిపోతారు ఏదైనా కష్టంలో ఉండి సమస్యల్లో ఉన్న కుటుంబాలు అంటే మీరు అన్నట్టు ప్రతి ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళకి అసలు వాళ్ళ ఆరిజిన్ ఏంటి అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది మెయిన్ గా అది తెలియాలి వాళ్ళ కాన్వర్సేషన్ జరిగేటప్పుడు వాళ్ళ సమస్య ఏదో దానికి సొల్యూషన్స్ మనం ఎలా ఇవ్వగలగాలి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది దాంట్లో రాంత లో పక్కా ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్నాం మనం ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మన ఇన్నర్ వరల్డ్లో ఉంటుంది అంటే మన లోపల ఏదైతే అనుకుంటామో ఇప్పుడు పూల మొక్కలు వేస్తాం బయట పూలు వచ్చేస్తాయి అదే బీడ్ వేస్తే నెగిటివ్ థాట్స్ బయట సరౌండింగ్స్ అంతా మనకు అలానే కనిపిస్తాయి ఇక్కడ మెయిన్గా వాళ్ళ లోపల ఏది ఉందో మనం ఐడెంటిఫై చేయాలి అది ఐడెంటిఫై చేసినట్టు చాలా ఈజీగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ డేని కానీ వాళ్ళ లైఫ్ని కానీ ఎటువంటి పర్సన్స్ అయినా ఈవెన్ జాబ్స్ కానీ జాబ్స్ వాట్ ఎవర్ మేబీ ఈ సమ ఈ సృష్టిలో ఏదైతే ఉందో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ లో విజంలో టెక్నిక్ లో దొరికిపోతుంది అంటే వాళ్ళు కోరుకున్నది దక్కాలంటే వాళ్ళలో మార్పు రావాలంటే మీ దగ్గరికి వస్తే ఆ మార్పు వాళ్ళలో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంతేనా హండ్రెడ్ పర్సెంట్ దీనికోసం మీరు క్లాసెస్ తీసుకుంటారా ఏజీ అన్న క్లాసెస్ తీసుకుంటాను నేను మెయిన్ గా ట్వంటీ వన్ డేస్ సెషన్స్ తీసుకుంటాను ఎందుకంటే ఒకసారి విని మర్చిపోతారు అది వేస్ట్ ఎప్పుడైనా నాలెడ్జ్ని ఎక్కువ తీసుకున్నా కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయింది ఏవి వర్కౌట్ అవ్వవు నేను ఎన్ని విన్నాను అన్ని విన్నాను పుస్తకాలు యూట్యూబ్ ఛానల్స్ అన్ని బోల్డ్ సమాచారాలు ఇస్తాయి కానీ మన నిజ జీవితంలో అది ఇంప్లిమెంట్ చేస్తే కానీ మనకు వర్కౌట్ అవ్వదు దట్స్ వాట్ నే నేను ప్రాక్టికల్ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాను సో అసలు ట్రెమెండస్ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి మిరాకిల్స్ అనమాట సో అది ఎలా అంటే ఆ ట్వంటీ వన్ డేస్లో మనం బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకోవాలి అసలు మన జీ నిజ జీవితంలో ఎలా మేనిఫెస్ట్ చేయించాలనేది ఆ కోర్సులో నేను చెప్తాను అంటే ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నా వాళ్ళకు కావాల్సింది వాళ్ళు దక్కించుకోలేకపోతున్నా ఇంకా ఏ ఇష్యూ అయినా మీ దగ్గరికి వస్తే రామ్ విజ్ఞానం ద్వారా వాళ్ళకు పరిష్కారం చూపుతారు అంతేనా కేవలం ట్వంటీ వన్ డేస్ వన్ డేస్ థ్యాంక్ యూ రమ్యకృష్ణ గారు థ్యాంక్ యూ మీరు రమ్యకృష్ణ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పే స్కల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ